మేడం పార్టీ ఎప్పుడు పెట్టబోతున్నా పార్టీ పెట్టబోతున్నానని మీరు డిసైడ్ అయిపోయారా ఎందుకు కోసం ఈ మీటింగ్ ఉద్దేశం ఏంటి రాజన్న రాజ్యం మళ్ళీ రావాలి ఎందుకంటే కొత్త పార్టీ కొత్త అంటే పాత వైఎస్ఆర్సీ దేనే కంటిన్యూ అవుతదా రాష్ట్రంలో లేదంటే కొత్త పార్టీ ఏర్పడగలుందా మీ ఆధ్వర్యంలో తెలియదు చూద్దాం రాష్ట్రం ఏర్పడి 8 సంవత్సరాలు అవుతుంది 8 సంవత్సరాల తర్వాత మళ్ళీ రాజన్న రాజ్యం అవసరమని మీరు అనుకుంటారా ఇప్పుడే అవసరమని నేను అనుకుంటున్నా మేడం నేను పదయాత్ర తెలంగాణ ప్రభుత్వం ఎట్లా ఉంది మేడం తెలంగాణ ప్రభుత్వం ఎట్లా ఉంది మేడం పదయాత్రమైన స్టార్ట్ చేశారా ఈ రాష్ట్రం ఎట్లా ఉంది మీరు చెప్పండి తెలంగాణ ప్రభుత్వం ఎలా ఉంది రైతులు సంతోషంగా ఉన్నారా మేడం పదయాత్ర ఎట్లా ఉంది మేడం 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 जिले जिलेतृत्व मल्लिंग राोज రాజన్న రాజ్యం తేవాలి అని నాకు కోరిక ఉంది మేడం రాజన్న రాజ్యం ఏ రకంగా తేవాలనుకుంటున్నారు మేడం ఏ విధంగా తేవాలి ఎట్లా అప్రోచాలి ఎప్పుడు చేయాలి ఇవన్నీ డిసిషన్స్ రావడానికే ఈ రోజు లాంటి సమావేశాలు ప్రతి జిల్లా వాళ్ళతో పెట్టడం జరుగుతుంది ప్రతి రోజు మేడం ప్రతి రోజు పెడతారా లేదంటే వారం కోసం పెడతారా ఒక క్లియర్ ఎజెండా ఉందా ఈ రోజు సమావేశం తెలంగాణ రాష్ట్ర గారి మద్దతు ఉందా లేదా మీ మీటింగ్లకు జగన్ గారి మద్దతు ఉందా లేదా లేదని మీకు చెప్పాడా జగన్ మోహన్ రెడ్డి గారు నాకు తోడ పుట్టిన అన్న వయసులో నాకంటే పెద్దవాడు ఆయన ఆశీస్సులు ఉన్నాయని నేను నమ్ముతున్నా అంటే తెలంగాణ ప్రజలు హ్యాపీగా లేరా మేడం ఇప్పుడు ప్రెజెంట్ గా మీరు చెప్పండి మీరు కదా లేదు నేను చెప్పను మీరు చెప్పండి మీకు ఇవాల 11 ఫీడ్బ్యాక్ లో ఎలాంటి ఫీడ్బ్యాక్ వచ్చింది ఫీడ్బ్యాక్ పాజిటివ్ గా వచ్చింది అమ్మా ఇట్లా మాట్లాడారండి మేడం ఇలాగ సజ్జల జేఏసి కఠినంగా చర్యలు తీసుకున్నది ఇవాళ తెలంగాణ ప్రభుత్వం రైతు కోసం ఇది మన ప్రభుత్వం రైతుల పట్ల ఒక ఎకరం ఎవరో వచ్చి తెలంగాణలో రైతు సంతోషంగా లేడు రైతుకు జరగలేదు అని మొసలి కనిపిస్తున్నారు అసలు మీకు అవగాహన ఉందా తెలంగాణలో రైతు సంక్షేమం కోసం రైతు మీద ఖర్చు పెట్టే బడ్జెట్ మీద అవగాహన ఉంది మాట్లాడుతున్నారా కనీసం పరిజ్ఞానం ఉందా దిక్కుమొక్కు లేరు కనీసం అవగాహన లేనటువంటి వాళ్ళు కూడా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం మీద విమర్శిస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో మొన్న ఎక్కడ చూస్తే రైతుకి ఇచ్చేది కేవలం 12,500 రూపాయలు మాత్రమే ఇస్తారు కానీ అదే తెలంగాణలో రైతుకు ఎకరానికి 10,000 ఎన్ని ఎకరాలు ఉంటే అని అంతమంది రైతులకు డబ్బులు ఇస్తున్నాం ఢిల్లీ పైసలు కనుక్కొని ఇస్తున్నారు అక్కడ కానీ తెలంగాణలో ఢిల్లీ పైసలు కాకుండానే ప్రతి ఎకరానికి 10,000 రూపాయలు ఇచ్చింది ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి మనం చేస్తాము ఈ దేశంలో ఎక్కడైనా ఉందా దయచేసి రైతులు ఆలోచించాలి ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు మీరుండగా కాంగ్రెస్ గవర్నమెంట్లో వ్యవసాయం అంటే ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్లో వ్యవసాయం అంటే రైతుల బతుకులు చితికిపోయి వ్యవసాయం అంటే గుర్తొచ్చేది ఎరువుల కొరత విత్తనాల కొరత నకిలీ విత్తనాల బెడద పెట్టుబడికి సహాయం లేదు కాలిపోయే మోటార్లు పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు మార్కెట్కు పోతే ధరదారినటువంటి పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఉంది ఈరోజు ఆ పరిస్థితి ఉందా ఏ రోజు మీరు పట్టించుకున్నారు
70 ఏళ్ల పరిపాలనలో రైతు బతుకు చిద్రమైపోయింది. రైతు అంటేనే చిరిగిపోయిన దోదో లేకపోతే చిరిగిపోయిన సెల్ల వేసుకొని కనబడే పరిస్థితి తెచ్చింది మీరు 70 ఏళ్ళు. కానీ కేసీఆర్ గారు టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుకు పూర్వ వైభవం రావాలి, పట్టు పచ్చగట్టుకొని పట్టు చెల్ల వేసుకొని మా రైతు ఆత్మవిశ్వాసంతో బతికే రోజులు రావాలన్నదే తెలంగాణ ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఇవాళ తెలంగాణలో రైతు ఆత్మహత్య దగ్గర ఆ రోజు ఏం పరిస్థితి ఉండే? రోజు పేపర్ చూస్తే టీవీ చూస్తే ఎక్కడ చూసినా రైతు ఆత్మహత్య. కానీ ఈరోజు దేశంలో మేం చెప్పలేదు, కేంద్ర ప్రభుత్వం చెప్పింది. రైతుల ఆత్మహత్యలు గణనీయంగా ఇవాళ తెలంగాణలో తగ్గినాయి, చాలా వరకు ఆగిపోయి రైతులకు ఒక భరోసా దొరికింది, ఒక భద్రత దొరికింది, ఒక ధైర్యం దొరికింది, రైతుల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఓ ఇది తెలంగాణ ప్రభుత్వం సాధించింది. నేను మా రైతులందరినీ కూడా కోరుతాము, మనం హైదరాబాద్కి దగ్గర ఉన్నాం, కూరగాయల సాగు చేయండి, మీరు పూల సాగు చేయండి, పండ్లు సాగు చేయండి. పండ్లు కూరగాయలలో ఒక ఇంకా 20 లక్షల ఎకరాల గ్యాప్ ఉంది తెలంగాణలో. ఇంకో 20 లక్షల ఎకరాల్లో పంట పండిస్తే తెలంగాణ ప్రజల అవసరాలు తీరుతాయి. ఇవాళ ఇతర రాష్ట్రాల నుంచి పండ్లు కూరగాయలు తెలంగాణ తెచ్చుకుంటుంది. మనకు సెల్ఫ్ సఫిషియెంట్ కావాలి, మీ ఆదాయం పెరగాలి, రైతు ఆదాయం పెరగాలే విధంగా మనం ప్రయత్నం చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. సంగారెడ్డికి కాళేశ్వరం నీళ్లు కూడా తెస్తాం. కాలంలో పని లేకుండా కాళేశ్వరం నీళ్లతో పంట పండించే రోజులు కూడా మన సంగారెడ్డి జిల్లాలో వస్తాయి. మా అక్క చెల్లెలు పాపం డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకుంటామంటున్నారు. జర కరోనా వచ్చి ఇబ్బంది అయింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో అంటే ఉగాది పండుగ వెళ్ళగానే, రాబోయే ఉగాది పండుగ వెళ్ళిన తర్వాత స్వంత జాగంలో ఇల్లు కట్టించే కార్యక్రమాన్ని మనం చేయాలనుకుంటున్నాం. తప్పకుండా ఆ కార్యక్రమం కూడా చేస్తాం. ఇవాళ మీరు ఆడపిల్ల పెళ్లి ఉంటే 100,000 రూపాయలు ఆర్థిక సాయం చేస్తాం. మీ బిడ్డ మీ కోడలు సంగారెడ్డి దవాఖానలో కాన్పు పోతే 1 రూపాయి ఖర్చు లేకుండా కాన్పు చేసి కేసీఆర్ కిట్టించి మీ తల్లిని పిల్లని తెచ్చి ఇంటికాడ ఇస్తలేమని. గతంలో ప్రైవేట్ దవాఖానలో పోతే 40,000 50,000 ఖర్చు అయ్యి 1 పైసా ఖర్చు రాకుండా పిల్లలకు ఈరోజు డెలివరీ చేసే కార్యక్రమం తెచ్చింది మన తెలంగాణ ప్రభుత్వం. మా కంది సర్పంచ్ అమ్మ బాగానే అంతాలు ఉన్నది, కానీ పనులు కూడా ఎక్కువ ఉన్నాయి. మాకు జనాభా ఎక్కువ ఉంది, ఇంకా పైసలు కావాలని అడుగుతా ఉంది. తప్పకుండా మా సర్పంచ్ అమ్మ కోరిండు. ఇక్కడ అక్కా చెల్లెలు కూడా మహిళా భవనం కావాలని చెప్పి నాకు బయట దరఖాస్తు ఇచ్చారు. మా చిన్న ప్రభాకర్ అని చెప్పిన త్వరలోనే మీకు మహిళా భవనం శాంక్షన్ చేసి ఆర్డర్లు పంపిస్తా కంది గ్రామానికి అని చెప్పి మనం చేస్తాం. రాంగమ్మ విగ్రహం కూడా కొన్ని సీసీ రోడ్లు కావాలందరూ తప్పకుండా మీ గ్రామానికి ఇప్పుడే ఇమీడియట్గా 30 లక్షల రూపాయల సీసీ రోడ్డు కూడా ఈ మార్చి లోపలనే మంజూరు ఇస్తాం. మళ్ళీ మార్చి తర్వాత కూడా ఇంకా కొన్ని డబ్బులు కూడా కంది గ్రామానికి ఇప్పిస్తామని చెప్పి తెలియజేస్తూ ఇలా మంచినీళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా చేసుకున్నాం. మీకు ఐఐటి కనెక్షన్ ఇప్పించినాం, మంచినీళ్ళు కూడా వచ్చినట్టు చేసినాం, గ్రామీణ సమస్య కూడా ఇవాళ పరిష్కారం చేసుకున్నాం. ఇంకా అన్ని రకాలుగా కంది మండలాన్ని అభివృద్ధిలో తీసుకుపోదాం. మీ యొక్క ఎంఆర్ఓ ఆఫీసు మా ఎంపీగా అడుగుతుంది, ఎంపీడీఓ ఆఫీస్ కొత్తది కట్టుకుంటామని, దానికి కూడా రాబోయే రోజుల్లో తప్పకుండా నిధులు మంజూరు చేసుకుందామని తెలియజేస్తూ జయ. ఇంతకీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. హలో గైస్, దిస్ ఇస్ వినయ్ కుయ్యా. హాయ్, నేను మీ సోనాక్షి వర్మ. హాయ్, దిస్ ఇస్ అవంతిక. దిస్ ఇస్ డే స్టార్ గోపాల్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Top Telugu TV.